విస్తృతంగా కురుస్తున్న వర్షాల కారణంగా వేములవాడ రూరల్ మండల పరిధిలోని హనుమాజీపేట శివార్నంద గల నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్, వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్ మరియు పిఎస్ఐ మధు వాగు వద్దకు చేరుకొని ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. వాహన చోదకులు అట్టి ప్రవాహంలో దాటకుండా అరికట్టేందుకు వాగుకు ఇరువైపులా స్టాపర్స్ ఏర్పాటు చేసి రక్షణగా పోలీస్ సిబ్బందిని మరియు విఆర్ఓలను అక్కడ నియమించారు. వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ మాట్లాడుతూ, రానున్న 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన దృష్ట్యా ప్రజలు ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, అదేవిధంగా వీక్షించటం కానీ లేదా చేపలు పట్టడం కానీ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల చెరువుల వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. డిఎస్పీ వెంట వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్ మరియు పిఎస్ఐ మధు సిబ్బంది ఉన్నారు. తహసీల్దార్ నక్కా శ్రీనివాస్ మాట్లాడుతూ, భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హనుమాజీపేట నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందువల్ల రాకపోకలు సాగించరాదని తెలిపారు. మూలవాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా సంఘటనలు జరిగితే రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని శ్రీనివాస్ కోరారు. వెళ్ళిపోతావా? లేట్ అయింది బావా. మన మండలంలో విన్నోడ రూరల్ మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. అదేవిధంగా ఆ వర్షాలు కురవడం వల్ల, అంటే మన పైన ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడం వల్ల బావులు ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా మూలవాగు ప్రవహిస్తున్నందువల్ల మూలవాగు పరిసర ప్రాంతాలైనటువంటి బొల్లారము, లింగంపల్లి, హనుమాజీపేట, మల్లారము, జయవరం గ్రామాలటువంటి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వేములవాడ నుండి హనుమాజీపేట వెళ్ళే దారిలో ఆ హనుమాజీపేట గ్రామము పరిసర ప్రాంతాల్లో నక్కవాగు అనేటువంటిది ప్రవహిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎక్కడైనా కూడా, అంటే వాగులు, ఈ సందర్భంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వాగులను దాటడానికి ప్రయత్నించవద్దు. అదేవిధంగా ఏమైనా ఈ సందర్భంలో, అంటే మీ ఈ విపత్కర పరిస్థితుల్లో ఏమైనా ఇండ్లు డ్యామేజ్ అయినా మాకు సమాచారాన్ని అందించగలరు.